ఎటు చూసినా కూడా ధరలు పెరిగిపోతూ సామాన్య గృహిణి ఈ రోజున తన పిల్లలకి ఎలా అన్నం పెట్టాలి, పస్తుల్లో పిల్లలను ఉంచాలా, నీళ్ల చారుతోనే వాళ్ళకి అన్న కడుపు నింపాలా అని ఆలోచిస్తున్న తరుణం ఇది. అదే కాకుండా వసతి గృహాలు ఈరోజు పేపర్లన్నింటిలో కూడా న్యూస్లో మేము చూసాం. వసతి గృహాల్లో ఉన్నటువంటి పిల్లలకి కూరగాయల ధరలు అందనందువల్ల, వాళ్ళకి ఇచ్చేటువంటి మెను ఛార్జీలు దానికి సరిపోనందువల్ల అక్కడ వాళ్ళకి నీళ్ల చారుతోనే అన్నం పెడుతున్నారు. అంతకుముందే పురుగులు అన్నం, ఇప్పుడేమో నీళ్ల చారు అన్నాం. ఇలాంటి పరిస్థితులు పునరావృతం అవుతున్నప్పుడు ప్రజలంతా కూడా తిరగబడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలంతా మహిళలతో పాటు ముందుకు రావాలి. కిలో కందిపప్పు ధర ఈరోజు 180 నుంచి 220 రూపాయల మధ్య వేరీ అవుతూ ఉంది. ఇంకా ఫ్యూచర్లో కూడా కందిపప్పు దొరకమని చెప్తున్నారు. ఇక టమోటాలు 150 రూపాయలకు వెళ్ళిపోయినాయి. గోగరకాయ దగ్గర నుంచి పచ్చిమిర్చి 125 రూపాయలు అమ్ముతుంది. సొరకాయలు అమ్ముతున్నాయి, పాలాకు అమ్ముతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యుడికి ధరలకి తగ్గట్టుగా వాళ్ళ ఆదాయాలు పెరగల. ఈ ప్రభుత్వం అనేక బంధువులు ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు ఇది మహిళా బంధు కింద వచ్చింది. మహిళ గృహిణీ బంధు ఇది. ఈ గృహిణీ బంధుని కూడా ఇచ్చి దానితోడు కూరగాయలు కొనుక్కోవడానికి ప్రతి స్త్రీకి కూడా వాళ్ళ వయసుతో సంబంధం లేకుండా, వాళ్ళ యొక్క ఏజ్తో అర్హతతో సంబంధం లేకుండా, కవితమ్మ గారు ఉన్నారు కదా, కవితమ్మ గారు ఎప్పుడు ప్రజల కోసం రిజర్వేషన్ కోసం పోరాడుతున్న ఆమె ఈరోజు ప్రజలకు అందుబాటులోకి ఒక టమోటా ధరల్ని, ఉల్లిపాయ ధరల్ని రావాలని కోరుకుంటూ మా మహిళా కమిటీ ఇంకా ముందుకు కూడా షకీలా గారి ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటున్నాం.